हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ ई वीडियोलो मीकु इंट्लोने ईजीगा सिंपल गा कुकर लो केक एला प्रिपेर चेयालो चूपिस्तानंडी। इक्कड़ ओक 5 पैकेट्स आफ् ओरियो बिस्किट्स वाडुतुन्नानंडी नेनु। ई 5 पैकेट्स आफ् ओरियो बिस्किट्स की ओक 2 पैकेट्स आफ् इनोवर की पडुतुंदंडी। ఒకవేళ కనుక మీ ఇంట్లో మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్ ఉంటే ఆ బేకింగ్ పౌడర్ అయినా వాడండి, బేకింగ్ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ వాడండి। ఈనో కాబట్టి నేను 2 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాను। తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ యూస్ చేస్తున్నాను। కావాలంటే షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తానికి కూడా వాడకుండా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ యర్ టేస్ట్ అండ్ స్వీట్నెస్ అండి। ఇప్పుడు నేను ఒక 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఫస్ట్। ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కావాలంటే మిగతా రిమైనింగ్ మిల్క్ కూడా వాడొచ్చండి। నాకైతే కంప్లీట్గా 1 కప్ అయితే పట్టింది। ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అంటే ఆల్మోస్ట్ ఒక దోశ బ్యాటర్ లాగా ఉండాలండి। చూసారు కదండి కన్సిస్టెన్సీ, మనం ఇంట్లో దోశలు వేసుకోవడానికి ఎలా అయితే దోశ బ్యాటర్ చేస్తామో ప్రిపేర్ చేస్తామో ఆల్మోస్ట్ అలా ఉండాలండి, అప్పుడైతేనే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది। ఇప్పుడు నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి। ఆ కుక్కర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసి కంప్లీట్గా బేస్ అంతా గ్రీస్ చేసి పెట్టుకోండి। తర్వాత ఒక బట్టర్ పేపర్ తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి కుక్కర్ సైజ్ని బట్టి। దానిపైనుంచి కూడా నేను మళ్ళీ ఆయిల్ వేసి గ్రీస్ చేసి పెడతానండి। మీ దగ్గర కనుక ఒకవేళ బట్టర్ పేపర్ అవైలబుల్ లేకపోతే పొడి పిండైనా చల్లుకోండి। దానివల్ల ఏంటంటే మీకు కేక్ కింద బేస్ అనేది స్టిక్ అవ్వకుండా వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, దాన్ని అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి కుక్కర్లోకి। ఒక్కసారి కుక్కర్ని ఇలా ట్యాప్ చేయాలండి, ఎందుకు అంటే మనకి బ్యాటర్లో ఒకవేళ ఏదైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటే ఇలా ట్యాప్ చేయడం వల్ల అవి సెట్ అయిపోతాయండి। తర్వాత ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసుకుందాము, బట్ ఇక్కడ విజిల్ అనేది వాడకూడదండి। 20 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసిన తర్వాత కేక్ ఇలా రెడీ అవుతుందండి। మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేయాలి అనుకుంటే ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ప్రెస్ చేసి చూడండి కేక్లోకి, మీకు గనక అది స్టిక్ అవ్వకుండా వచ్చింది అని అంటే మీ కేక్ రెడీ అయినట్టండి। ఒక 5-10 మినిట్స్ చల్లారనిచ్చిన తర్వాత మీరు కేక్ని డిమోల్డ్ చేసుకోవచ్చు అండి। చూసారు కదండి కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత స్మూత్గా వచ్చిందో, ప్రెస్ చేస్తుంటేనే అర్థమవుతుంది మీకు। ఇక్కడ నేను ఇక్కడ సింపుల్గా హర్షీస్ చాక్లెట్ సిరప్ అండ్ జెమ్స్ని యూస్ చేసి డెకరేట్ చేస్తున్నానండి। లేదంటే ఇంట్లో ఒకవేళ మీ దగ్గర చాక్లెట్స్ కానీ ఏమైనా అవైలబుల్ ఉంటే కేక్ పైన డెకరేట్ చేస్తే చాలా బాగుంటుందండి। ఇలా కుక్కర్లోనే కాకుండా మనం ప్యాన్లో కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి। నేను అప్కమింగ్ వీడియోస్లో ప్యాన్లో కూడా ఎలా చేయాలో చూపిస్తానండి కేక్ని। చూసారు కదండి కేక్ ఎంత బాగా రెడీ అయిందో, కట్ చేసిన తర్వాత కూడా చూడండి ఒకసారి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి। మీకు గనక నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అండ్ బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్స్ కోసం।